దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథాలలోంచి ఈ మధ్యాహ్న స్వామిలో పరిశుద్ధ గ్రంథాలలోంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం ఆదికాండము కాండము నలభై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన పంతొమ్మిదవ వచ్చిన చదువుకుందాం మూడో దినమున యేసేపు వానికి మూడో దినమున యేసోబు వారిని చూశాను వారిని చూచను దేవునికి భయపడివాడను దేవునికి భయపడివాడను మీరు బ్రతుకునట్లు మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి దీని చేయుడి మీరు యథార్థవంతులైతేరా మీరు యథార్థవంతులైతేరా మీ సహోదరులలో ఒకడు మీ సహోదరులలో ఒకడు ఈ శరసాలలో ఉంచబడి ఈ శరసాలలో ఉంచబడి ఉంచబడి ఉండవలనని మీరు వెళ్ళి వెళ్లి మీ కుటుంబ కరువును తీర్చుటకు మీ కుటుంబ కరువును తీర్చుటకు ధాన్యం తీసుకుని పోవుడి ధాన్యము తీసుకుని పోవుడి చాలండి ప్రియా దేని పెట్టారా ఈ చదివిన లేఖన భాగం మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ యేసోబు ఐగుప్త దేశంలో ఉన్నాడు అయితే కానాను దేశంలో కరువు వచ్చింది ఈ సంగతి మనందరికి తెలుసు అయితే కానాను దేశంలో యాకోబు కుమారులు ఉన్నారు ఆ కుమారులు ఒకడు యేషోబు ఐగుప్తు దేశంలో అధికారిగా ఉన్నాడు ఆహారాన్ని పంచిపెట్టేవాడిగా ఉన్నాడు గొప్ప వ్యక్తినిగా దేవుడు చేశాడు అయితే కానాను దేశంలో కరువు రావటం వల్ల యాకోబు తెలుసుకొని ఐగుప్తు దేశంలో ఆహారం దొరుకుతుందని చెప్పి తన బిడ్డలని కానాని దేశంలో నుండి ఐగుప్తు దేశాన్ని పంపించాడు అయితే ఆ దేశంలో యేశోబు ఆహారాన్ని పెట్టేవాడుగా యేషోబే అధికారిగా ఉన్నట్టుగా మనకు ఈ లేఖనాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఈ చదివిన లేఖన భాగం మనం ధ్యానం చేసినట్లయితే యాకోబు కుమారులు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఆహారం కొనడానికి వచ్చారు అయితే అక్కడ ఆహారం పెట్టేది ఎవరు ఆహారం పంచేది ఎవరంటే యేశోబు అయితే మనం ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే యాకోబు కుమారులు వచ్చారు అయితే యేశోబు ధాన్యము అమ్మకము చేయువాడు అధికారి అయితే ఇప్పుడు యేశోబు దగ్గర వచ్చి వారు పడినట్టుగా మనం చూస్తున్నాం ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచన చదువుకుందాంబు తన సహోదరులను గుర్తుపట్టి తన సహోదరులను గుర్తుపట్టి గుర్తుపట్టలేదు వారు అతన్ని గుర్తుపట్టలేదు వారిని కూర్చి వారిని కూర్చి ఆయన కరిన కళను జ్ఞాపకం చేసుకుని కరిన కళను జ్ఞాపకము చేసుకుని మీరు ఏగుల వారని మీరు ఏగులు వారని ఈ దేశము గుట్టు తెలుసుకుని వచ్చి తిరని దేశపు గుట్టు తెలుసుకుని వచ్చి తిరని వారితో అనగా వారితో అనగా ప్రియా దేవుని బిడ్డారా ఇక్కడ చదివిన లేఖన భాగం మనం ధ్యానం చేస్తే యేసోబు దగ్గర వచ్చి వారు మోకాళ్ళుని తల వంచి సాగిలి పడినట్టుగా ఏమండి మనం చూస్తున్నాం అయితే ఇక్కడ గమనించండి యేసోబు దగ్గరికి ఎప్పుడైతే అన్నలు వచ్చారో అలా మోకరించి తలలు నేలకు మోపారు ఎప్పుడైతే అలా మోపారో యేశోబు తను కనిన కళ గుర్తుకొచ్చింది ఒకప్పుడు యేశోబు పన్న నిలబడిను తన అన్నల పనులు అనగా వారందరూ కూడా సాగిలి పడినటువంటి ఆ కళ ఆ కళ భావము అదంతా కూడా యేషోబుకి అర్థమైంది అదిగో దేవుడు నన్ను అదిగో ఆ కళభావాన్ని అప్పట్ల నెరవేర్పు జరిగించాడని చెప్పి దేవుని స్తుతించాడు ప్రభువైన దేవుని పెట్టారా ఈ ఉదయ కాల సమయంలో చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఇప్పుడు అన్నలు వచ్చి తల్ల ఉంచారు నేలకు మోకరించారు అయితే అయితే యేబు అండలను గుర్తుపట్టాడు కానీ అండలు మాత్రం యేశోబుని గుర్తుపట్టలేదు రోజున మనం గమనించాలి ఏషోబు అంటే మన ప్రభు అని క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు ఇక్కడ ఈ మిగతా అన్నదములు అందరూ వచ్చారు కానీ మోకరించారు తల్ల ఉంచారు కానీ ఏషోబుని గుర్తించలేకపోయారు ఎందుకని గుర్తించలేకపోయారు ఈరోజు అనేక మంది జీవితాల్లో ప్రభుని చూడలేకపోవటానికి గల కారణం ప్రభు స్వరాన్ని వినలేకపోవటానికి గల కారణం ఏంటంటే మన జీవితాల్లో యథార్థత లేకపోవటం వల్ల మన జీవితంలో సత్యాన్ని మనం విడిచిపెట్టడం వల్ల అందుకని దేవుని మాటలు వినలేము ఆయన స్వరాన్ని వినలేము ఆయన ప్రత్యక్షతను చూడలేము అయితే ఇక్కడ ప్రభు ఒక సందేశాన్ని మనకు నేర్పుతా ఉన్నాడు ఏమిటంటే ఇక్కడ యాకోబు కుమారులు యేషోబును గుర్తించలేరు కానీ యేషోబు మాత్రం అన్నలను గుర్తించాడు అందుకని ఇప్పుడు యేషోబు వారితో మాట్లాడుతున్నారు ఈ దేశపు గుట్టు తెలుసుకోవటానికి ఈ దేశపు సమాచారాన్ని తెలుసుకోవటానికి వచ్చారు అని చెప్పి వారితో మాట్లాడుతున్నాడు ప్రియా దేని గమనించండి యేషోబు అన్నలను గుర్తుపట్టాడు కానీ అన్నలు యేషుని గుర్తుపట్టల ఇక్కడ ఉన్న మర్మం ఏంటంటే వారి కన్నులు పాపపు పొరలు రాలిపోలేదు వారి హృదయంలో యథార్థత లేదు వారి జీవితంలో నీతి లేదు వారి జీవితంలో యథార్థత లేదు కాబట్టి అందుకని వారు యేసోబు అని యేసు ప్రభుని గుర్తించలేకపోతున్నారు ప్రభుని చూడలేకపోతున్నారు అందుకని ఈ రోజున ఈ సందేశం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు అందుకని యేసోబు అంటాడు అదిగో అన్నలని తెలుసు కానీ వారితో మాట్లాడుతున్నారు మీరు మా దేశపు సమాచారాన్ని ఈ గుట్టు తెలుసుకోవడానికి వచ్చారు అని చెప్పి వారితో కఠినంగా మాట్లాడుతూ మొదలు పెట్టాడు అందులో ఒక మాట ఉంది నా కుమారుడా యహోవా శిక్షను వద్దు ఆయన గద్దెంపుకి వద్దు ఆయన శిక్షను ప్రేమించు దేవుడు నిన్ను కొన్ని కొన్నిసార్లు గద్దించి మాట్లాడుతూ ఉంటాడు నీ మీద కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో ఆయన కుమారుని ఖచ్చితంగా గద్దిస్తాడండి ఆయన బిడ్డల్ని ఖచ్చితంగా గద్దిస్తాడండి ఈరోజు సంఘంలో అనేక మందిని గమనిస్తే సేవకులు మమ్మల్ని నన్ను గద్దించి మాట్లాడుతున్నాడు అందరితో బాగానే ఉంటాడు కానీ నన్నే నాతోనే కఠినంగా మాట్లాడుతుంటాడు అని చెప్పి అనేక మంది ఈ రోజున విశ్వాసుల్లో ఏమండి ఇలాంటి అభిప్రాయం లేకపోలేదండి ఎందుకంటే యేషోబు ప్రేమ గలని వాడండి యేషోబు కనికం గలవాడండి యేషోబు దయగలిగిన వాడండి అందుకనే ప్రేమ గలని వాడు కాబట్టి అన్నల్ని గద్దిస్తున్నాడు ఈ రోజున తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం సామెత గ్రంథం పదమూడు అధ్యాయంలో మొదటి వచ్చినాన్ని మనం చదివినప్పుడు అర్థమవుతుంది ప్రియా దేని బెడ్లారా ఈరోజు తన కుమారుడు అనగా తన బిడ్డల్ని ఎవరైతే గద్దిస్తారో వారు త్రోవలో నడుస్తారు అందుకనే ఏషోబు ఎందుకు వారితో అంత కఠినంగా మాట్లాడారండి ఈ రోజున చాలా చాలా మంది జీవితాల్లో సంఘాల్లో ఇదే సమస్య అండి అదిగో మా ధైజన్లు మమ్మల్ని గట్టిగా గద్దించి మాట్లాడుతుంటాడు మేమంటే ఇష్టం ఉండదండి మిగతా వాళ్ళంటే ఇష్టం ఉంటుంది అయితే మేమంటే ఇష్టం ఉండదు ఎందుకంటే మమ్మల్ని గద్దిస్తూ ఉంటాడు వాక్యం ద్వారా మమ్మల్ని గద్దిస్తూ ఉంటారు హెచ్చరిక చేస్తూ ఉంటారు అదే మాకు ఇష్టం లేదు అదే మాకు మంచిది కాదని ఈరోజు అనేక మంది అనుకుంటూ ఉంటాడు ప్రియా దేవుని బెడ్డారా దేవుని వాక్యము నిన్ను గద్దిస్తే అది నీకు మేలు దేవుని వాక్యము నిన్ను శిక్షించినప్పుడు అది నీకు మేలు ఎందుకంటే తండ్రి తన కుమారుని ఖచ్చితంగా శిక్షిస్తాడు శిక్షించిన వాడు శిక్షణ పొందని వాడు కుమారుడు కాదండి ఫిర్యాదు పెట్టారా ఈ రోజున ఎందుకు యేశోబు అన్నలతో కఠినంగా మాట్లాడుతున్నాడు తెలుసా యశు తెలుసు అన్నలు వచ్చారని అయితే వారిని చేయాలని వారిని గద్దించి వారిలో ఉన్న అవిధేతను తీసివేసి వారిలో ఉన్న అనాలోచన తీసివేసి వారిని యథార్థవంతులుగా చేయాలని ఉద్దేశంతోనే యేషోబు అన్నల్ని గద్దించి మాట్లాడుతున్నాడు ఈ రోజున ఆ పౌలంటాడు తిమోతితో తిమోతి నీ బోధ అనేక మందిని ఉండాలి అనేక మందికి ఉపదేశం చేయాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి అని పౌలు తిమోతికి రాస్తున్నాడు ప్రియా బిడ్డ ఈ రోజున నీ దేవుని వాకి ప్రియా సహోదరి సహోదరుడా నీ నిన్ను గద్దించినప్పుడు ఒకరిని ఇసుస్తున్నావేమో నీవు దైవదండి గద్దించినప్పుడు నీ మనసులో నీవు అతని మీద దైవజండి మీద కోపం తెచ్చుకుంటున్నావేమో అది మంచిది కాదు అది నీకు క్షేమం కాదని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ దైవజండు నిన్ను క్షేమాన్ని కోరి నిన్ను గద్దించినప్పుడు ఆయన మాటకు లోబడు ఆ దైవజండికి లోబడి ఆ దైవజండి మాట ప్రకారం నడిస్తే అది నీకు మేలే కానీ అది నీకు ఎంత మాత్రం కీడు కాదండి గద్దించిన కుమారుడు త్రోవ తప్పిపోతాడు అందుకని బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధవుతాడని వాక్యం సెలవిస్తా ఉంది ప్రియా దేని బిడ్డ అలాంటి బోధలను ఎదగాలి అలాంటి బోధలను నడవాలి అలాంటి బోధన నీకు అవసరం అలాంటి బోధ నేను సరిచేస్తుంది అలాంటి బోధ నీ జీవితాన్ని ఆత్మీయంగా నడిపిస్తుందని ఈ మధ్యాహ్నం సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు యేషోబు కఠినంగా మాట్లాడుతున్నాడు అండి కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల్ని గద్దించి మాట్లాడుతుంటారు అంటే కఠినంగా మాట్లాడుతుంటారు వారికి ప్రేమ లేదు కాదండి ప్రేమ ఉంది ప్రేమ ఉంటేనే గద్దించి మాట్లాడుతాడు ప్రేమ ఉంటేనే బిడ్డల్ని గట్టిగా మాట్లాడుతుంటారు ఎందుకు తెలుసా పిల్లలనుకుంటారు ఎందుకో మమ్మల్ని మా తల్లిదండ్రులు అలా గట్టిగా మాట్లాడుతున్నారు అనుకుంటారు కానీ వారిని క్షేమాన్ని కోరి మాట్లాడుతుంటాడు అందుకని ప్రియా దేవుని బిడ్డలారా బైగురం నుంచి కనుక ఒకసారి మనం ధ్యానం చేసినట్లయితే పక్షిరాజు తన రెక్కలు చాపి అంటే పక్షిరాజు అంట తన గూడు రేపుతుందంట పక్షి రాజు ద్వితీయ దేశ కాండము ముప్పై రెండు అధ్యాయము పదకొండు వచ్చిన కనుక చదివితే పక్షిరాజు తన గూడు పక్షిరాజు తన గూడు రేపి రేపి తన పిల్లలపై తన పిల్లలపై అల్లాడి అల్లాడించు రెక్కలు చాచుకొని అల్లాడించు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు తన రెక్కల మీద మోయినట్లు యహోవా నడిపించను యహోవ వారిని నడిపించను ప్రియా దేవుని ఇక్కడ మన చదివిన లేఖను బాగానే ధ్యానం చేస్తే పక్షిరాజు తన గూడు రేపి పక్షిరాజు అనగా ఇక్కడ దేవుని వాక్యానికి మనం ధ్యానం చేసినట్లయితే పక్షిరాజు అంటే మన ప్రభు అని ఏ ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు దేవుడని ఓ వాడు గూడు రేపుతూ ఉన్నాడు వాడు గూడు రేపుతున్నాడండి అండి ఏమండి పక్షిరాజు ఏమండీ పిల్లలను పెట్టేటప్పుడు ఒక గూడు పెట్టుకుంటుంది మొదట ఆ గూడు ఆ పొల్ల ఆ పొల్ల ఆ పొల్ల తీసుకొచ్చి ఒక గూడు పెట్టిద్దండి ఆ గూడులో చక్కటి పీసు లాంటి పదార్థ పీసు లాంటివి తీసుకొచ్చి లోపల మేతగా అల్లినట్టుగా చక్కగా అల్లుద్ది తర్వాత ఏమండి గూడులో గుడ్లు పెట్టిన తర్వాత అట్ల మీద పొదిగిన తర్వాత పిల్లలు చేసిన తర్వాత ఏమండి రోజు ఆహారం తీసుకొచ్చి ఆహారం పెడుతూ ఉంటే అదిగో పిల్లలు అనుకుంటాయి అదిగో మా తల్లి చూడు ఎంత చక్కగా ఆహారం తీసుకొచ్చి ఆ ఆహారం నోటితో తీసుకొచ్చి మాకు పెడతా ఉంది అదిగో మా తల్లి ఆహారం తినుకోకుండా మాకు ఆహారం పెడుతుంది అదిగో మా తల్లి వారి కడుపు నింపుకోకుండా మా కడుపు నింపుతున్నారు అని చెప్పి పిల్లలు లోపల ఎంతగానో ఆనందిస్తూ ఉంటాయి లోపల ఎంతో సంతోషిస్తూ ఉంటాయి అలా కొన్ని దినాలు అయిన తర్వాత అదే పక్షి రాజు ఏం చేస్తుందంటే పిల్లలు పెద్ద అయిపోయినాయి పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే తల్లి ఆలోచన వేరు పిల్లల ఆలోచన వేరండి అందుకని నా తలంపులు మీ తలంపులు వంటివి కాదంటాడు యస్ఏ గ్రంథం యాభై ఐదా అధ్యాయం ఎనిమిది వచ్చిన మనం చదివినట్లయితే నా తలంపులు మీ తలంపులు వంటివి నా తలంపులు మీ తలంపులు వంటివి త్రోవలు నా వంటివి ఇక్కడ వాకు ఇదే యహో ప్రియా దేని పెట్టారా చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఏమండి ఒక విశ్వాసి తలంపులు వేరు ఒక దైవజనుడు తలంపులు వేరు ఒక విశ్వాసిని దేవుని ఎదుట ఏమండి నిలబెట్టాలన్న ఒక ఉద్దేశంతో దైవజనుడు విశ్వాసులతో మాట్లాడుతూ ఉంటాడు దేవుని వాక్యం ద్వారా వారు తలంపులు ఎలా ఉంటాయి అంటే అదిగో మా దైవజనుడు మమ్మల్ని పొగడాలి మా దైవజనుడు మమ్మల్ని మెచ్చుకోవాలనుకుంటారు కానీ ఏ స్థితిలో మెచ్చుకుంటాడండి సరి సరిచేయాలని దైవజనుడు దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దైవజను ద్వారా అయితే ఇక్కడ పక్షి రాజు ఆ పిల్లల్ని అంట ఏం చేస్తా తెలుసా గూడు రేపుతా ఉందంటండి గూడు రేపుతా ఉంటే అప్పుడు దాకా పిల్లంటున్నాయి అయ్యో మాకు చక్కగా ఆహారం పెట్టిన తల్లి ఇప్పుడు ఏం చేస్తుంది మా గూడు లాగేస్తుంది మా గూడు రేపేస్తుంది అదిగో పడిపోయే పరిస్థితిగా ఉంది అని చెప్పి ఆ పిల్లలు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాయి ఇది తల్లేనా ఏంటి తల్లి అయితే ఎంత మా మీద కఠినంగా మాట్లాడుతుంది ఆ గూడు రేపుతుంది ఏంటి ఇప్పుడు గూడు లాగితే ఏమైపోతాం మేము కింద పడిపోతాం కదా అదిగో మా తల్లి మా పట్ల ఇంత కఠినంగా మాట్లాడుతుంది ఏంటి మా పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తుంది ఏంటి అని ఈ రోజున అనేక మంది అనుకుంటారని పరశుద్ధ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే పక్షిరాజు ఏం చేస్తుందంట గూడు రేపుతా ఉంది గూడు రేపకపోతే వాడికి క్షేమం కాదు అది అది శాశ్వతం కాదు అది స్థిరమైంది కాదు అది అశాశ్వతమైంది అందుకని దాని పిల్లల యొక్క ఆలోచన వేరు తల్లి యొక్క ఆలోచన వేరండి అందుకే గూడు రేపుతుంది ఎందుకో తెలుసా అదిగో ఆ గూడులో ఉండే పిల్లలకి రెక్కలు ఆ రెక్కల మీద ఆధారపడాలి ఆ రెక్కలు అనగా దేవుని మీద ఆధారపడాలి యథార్థమైన జీవితాలకు నడవాలి అన్న ఉద్దేశంతో ఆ పక్షిరాజు గూడు రేపుతుంటే ఒక పొలం లాగేస్తుంటే గూడు పడిపోయే పరిస్థితిగా వస్తుంది అయితే అవి అనుకున్నాయి అదిగో తల్లిని అపార్థం చేసుకుంటున్నాయి నిజమే ఇప్పుడు దాకా తల్లి మంచిగా ప్రేమగా చూసింది అనుకున్నాం కానీ నిజముగా తల్లి ప్రేమ మాకు దొరకట్లేదు నిజంగా మమ్మల్ని ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఇంత మా పట్ల ప్రవర్తిస్తున్నారని ఆ పిల్లలు అనుకుంటా ఉండే పక్షిరాజు గురించి ప్రియా ఏం పెట్లారా పక్షిరాజు ఆలోచన వేరు ఆ గూడులో ఉన్న పిల్లల ఆలోచనలు వేరండి అర్థం చేసుకోలేని పరిస్థితి అలాగే ఇక్కడ యాకోబు కుమారులు యేషోబు దగ్గరకు వచ్చి తలలు వంచారండి మోకరించారు అయితే యేషోబు వారిని గుర్తుపెట్టాడు యేషోబుని యేశోబు వారిని గుర్తుపట్టాడు కానీ వారు యేషోబుని గుర్తుపట్టలేదు అందుకని యేషోబు వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఫిర్యాదు అనిపెట్టారా మీరు మా దేశము గుట్టు సమాచారం తెలుసుకోవడానికి వచ్చారు అని చెప్పి వారిని కఠినంగా మాట్లాడాడు కఠినంగా మాట్లాడినప్పుడు వారంటారయ్యా ండము నలభై రెండవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం అందుకు అందుకు వారిని వారిని దాసులమైన మేము దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము పన్నెండు మంది సహోదరులము అనాను దేశములోనున్న అను దేశములోనున్న ఒక మనిషిని కుమారులము ఒకని మనుషుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేను ఇదిగో కనిష్ఠుడు లేడు లేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు తండ్రి యొద్ద ఉన్నాడు ఒకడు లేడని ఒకడు లేడని ఉత్తరమిచ్చిరి ఉత్తరమిచ్చిరి ప్రియా దేని పెట్లారా మనం సదన లేఖను భాగం ధ్యానం చేస్తే యాకోబు కుమారులు వచ్చి తల్ల వంచారు మోకరించారు అప్పుడు యాషోబ అంటాడు మీరు వేగులవారు వారు మా దేశాన్ని గుర్తు తెలుసుకోడానికి వచ్చారు అని చెప్పి వారితో కఠినంగా మాట్లాడుతున్నాడు ప్రియా దేవుడు ఎందుకు కఠినంగా మాట్లాడుతున్నాడు అంటే వారిలో యథార్థత లేదు వారిలో దేవుని అర్థం చేసుకునే మనసు లేదు వారిలో సత్యము లేదు ఎప్పుడైతే మన తల్లిదండ్రిని అర్థం చేసుకోలేమో ఎప్పుడైతే దైవం మనం అర్థం చేసుకోలేమో ఎప్పుడైతే తల్లిదండ్రుల మీద వ్యతిరేకత ఉందో ఎప్పుడైతే దేవుని సేవకు మీద వ్యతిరేకత మనలో ఉందో అప్పుడే మనలో సరైన మారు మనసు లేదండి సరైన యథార్థత జీవితం మనలో లేదండి అది మనం గుర్తించాలి దేవుని బిడ్డలారా ఈ సందేశం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు వారు అంటారు మేమందరము కూడా ఒకని కుమారులమేనయ్యా మేమందరము కూడా ఒకని కుమారులమే పన్నెండు మంది సంతానమేమని చెబుతున్నారు ఎంతమంది అంటండి పన్నెండు మంది సంతానం అని చదువుతున్నారు అయితే ఒకడేమో మా నాన్నగారి దగ్గర ఉన్నాడు కనిష్ఠుడు మా నాన్నగారి దగ్గర ఉన్నాడు మరొకడు లేడు అని చెబుతున్నారు మరొకడు లేడు అంటే ఏమైపోయానండి వాడు అంటే ఇక్కడ చూడండి ఏ షోబు కఠినంగా మాట్లాడుతున్నాడని అనుకుంటారే కానీ దేవుడు నీతో కఠినంగా మాట్లాడుతున్నాడు దయవజన్ ద్వారా దేవుని వాక్యం ద్వారా నీతో కఠినంగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు కానీ ఎందుకు కఠినంగా మాట్లాడుతున్నాడు ఎందుకు కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు నేను గద్దించాల్సి వచ్చింది ఎందుకు నేను హెచ్చరించవలసి వచ్చిందంటే ఏదో లోపం ఉంది కాబట్టి అనుకోవాలి కానీ నేను మంచివాడిని అనుకుంటాను ఈరోజు అనేక మంది జీవితాల్లో ఏమన్నా నేను మంచివాడు అనుకుంటున్నాను కానీ వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరీక్షించుకోగలిగితే వాక్యపు అర్థములో నేను పరీక్షించుకోగలిగితే మా సహజ రూపం అనేది నీకు అర్థమవుతుందండి యాకోబు కుమారులు అంటారు మేము యథార్థవంతులమయ్యా అని చదువుతున్నారండి యథార్థత ఎక్కడుందండి ఒకడు లేడని చదువుతున్నాడు వాడు ఏమయ్యాడు ఈరోజు అనేక మంది జీవితాల్లో మన దోషాలు మన అతిక్రమాలు మన ఎద్దునే పెట్టుకొని ఎక్కడంటండి మన ఎదుటినే పెట్టుకొని దేవుని శనికొచ్చి ముగ్గురు నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాం యహేసిల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నరపుత్రురా పద్నాలుగు అధ్యాయం రెండవసం చూస్తే నరపుత్రురా ఈ ప్రజలు అభ్యంతర పెట్టు దోషములు తమ ఎద్దుని పెట్టుకొని నా దగ్గరికి వచ్చి విచారం చేస్తున్నారు ఆయన దగ్గరికి వచ్చి విచారం చేస్తున్నారు వారి క్రియలు వారి వెనక వస్తున్నాయి వారి ప్రవర్తన వారు ఎంత వస్తుంది వారి నడక వారి ఎంఠొస్తుందన్న సంగతి వారికి అర్థం కావటలా అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ప్రసంగి రంగం ఐదా అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే నీవు నీవు దేవుని మందిరము పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు ప్రియా దేవుని వారి ప్రవర్తన దేవుని సరికి వచ్చేటప్పుడు వారి క్రియలు వారి వెనక వస్తున్నాయి వారి ప్రవర్తన ఫలితం వారితో పాటు వస్తుందన్న సంగతి వారికి అర్థం కాటలా ఈ రోజు అనేక మంది జీవితాల్లో ఏదో అవిదేతనాలు ఉండడు ఏమండి నన్ను నా దేవుడు చూశాడా అని అనుకుంటున్నాను నీ ప్రవర్తన అంతా కూడా దేవుడు చూస్తున్నాడు నీ నడక నీ పడక నీ ఆలోచన సమస్య దేవుడు అండి నీవు ఎలా ప్రవర్తించావో అది నెహేస్కల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నరపుత్ర అభ్యంతరపట్టు దోషములు తమ ఎద్దుటినే పెట్టుకున్నారంటండి వారి క్రియాఫలము దేవుడు చూస్తున్నాడు వారు నడిచిన నడక దేవుడు చూస్తున్నారు వారు ఏం చేశారో దేవుడు చూస్తున్నారు అందుకే మనం నుంచి ప్రార్థన చేసేటప్పుడు మన ప్రవర్తన ఫలితం అంతా మన ముందు ఉంటుందండి దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథం మరొకసారి ఎహెస్కెల్ గ్రంథం పద్నాలుగు అధ్యాయము రెండవ వచ్చిన యహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగ సెలవిచ్చను యహోవాకు ప్రత్యక్షమయ్యేలాగ సెలవిచ్చను నరపుత్రుడా నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములలో ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములే నిలుపుకొని విగ్రహములే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును దోషము పుట్టించు అభ్యంతరము తమ ఎదుటినే పెట్టుకొని ఉన్నారు తమ ఎదుటినే పెట్టుకున్నారని చాలనే తమ ఎదుటినే పెట్టుకున్నారు ఇప్పుడు యాకోబు కుమారులు అంటారు అయ్యా ఒకడు లేడు అంటున్నాడు వాడు ఒకడు లేడు వారు ముందే ఉన్నాయి యేసోబుని ఏం చేశారు తెలిసే వారు గుంటలో పడవేశారు వారు గుంటలో పడవేశారు తర్వాత ఆ గుంటలో పడవేసిన వారిని తీసి ఏం చేశారు ఇస్మాయిల్కి అమ్మి వేశారు ఇప్పుడు వారు చేసిన అభ్యంతరాలన్నీ వారు ఎదుట ఉన్నాయి ఇప్పుడు యేషోబు వారిని చూసినప్పుడు వారి ముందు ఏం కనపడుతున్నాయి అభ్యంతరము చూపించే దోషాలు కనపడుతున్నాయి వారంటారు మేము యథార్థవంతులు అంటారు ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుని శనికొస్తున్నారు దేవుని శనిలో ప్రార్థన చేస్తున్నారు వారి క్రియలు వారికి అభ్యంతరం పెట్టే దోషాలన్నీ కూడా వారి ఎద్దుటే ఉంటున్నాయి అన్న సంగతి వారు మర్చిపోయి దేవుని శనికొచ్చి ప్రభు నన్ను దీపించయ్యా ప్రభువ మేము యథార్థవంతులం అయ్యా ప్రభువా మమ్మల్ని దీవించమని చెప్పి ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటాడు ఇదిగో వీరు అభ్యంతరం పెట్టే దోషాలు వారు ముందు పెట్టుకొని మేము యథార్థలవంతులం అని చెబుతారేంటి వాళ్ళు ప్రియాదేమిలారా ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని సరికి వచ్చినప్పుడు నీ అభ్యంతర పెట్టే దోషాలు అవి నీ ముందు ఉంటాయని అప్పుడు ప్రభువుని నువ్వు చూడలేకపోతావని అదిగో నీకు నువ్వు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉంటాయని చెప్పి ఈ అభ్యంతర పుట్టించే దోషాలు నీకు దేవునికి అడ్డుగోడగా ఉంటావని అదిగో నిన్ను యథార్థమంతులుగా చెయ్యు అవి నిన్ను అనీతి మంత్రులుగా చేస్తాయన్న సంగతి గమనించాలి అందుకని ఏసో వారితో కఠినంగా మాట్లాడుతున్నాడు అండి దేవుడు నీతో కఠినంగా మాట్లాడుతుంటాడు ఎందుకంటే నీ అభ్యంతర పుట్టించే దోషాలు నీ ఉన్నాయి ఇప్పుడు నేను చూసినప్పుడు నువ్వు కనపడుతున్నా నీ దోషాలు కనపడుతున్నాయి నీ అతిక్రమాలు కనపడుతున్నాయి నీ అవధేతలు కనపడుతున్నాయి ఏ సోపు అన్నలు చూసినప్పుడు వారు అతిక్రమాలు కనపడుతున్నాయి వారు ఏమేమి చేశారు అవన్నీ కనపడుతున్నాయండి బైబిల్ అందులో రెండవ తిమోతికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఇక మీదట కొందరి పాపములు కొందరి పాపములు తేటగా బయలుపడి బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరి కొందరి పాపములు మరి కొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి వారి వెంట వెలుచున్నవి చాలని ప్రియా దేని పౌలు తిమోతికి రాస్తున్నాడు తిమోతి నువ్వు గమనించాలి ప్రతి ఒక్కరు గమనించాలి కొందరి పాపములు వారికి ముందుగా వెళ్తున్నాయి యేసోబు సహోదరులు వారు చేసిన అవిధేతలు వారి దోషాలు వారి ముందు వచ్చి నిలబడ్డాయి వారికంటే ముందు ఎవరు వచ్చారండి వారి పాపములు వచ్చి నిలబడ్డాయి కొన్ని పాపములు వెనకాల నిలబడ్డాయి మధ్యలో నిలబడిపోయారు యాకోబు కుమారులో ప్రియా దేవుని పెట్టారా అభ్యంతరం పుట్టించే దోషాలు పెట్టుకొని దేవుని శనికొచ్చి ప్రార్థన చేస్తే దైవజనుడు అలాంటి పరిస్థితులు ఉన్న విశ్వాసుల్ని దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మ సహాయం ద్వారా వారిని గద్దించి వారిని సరిచేసి వారు ఎదురు నిలబెట్టాలని దేవుని యొక్క సాగుకునికునే ఆలోచనలండి అలాంటి పరిస్థితుల్లో నన్ను గద్దిస్తున్నారు అని చెప్పి మనం ఇష్టకూడదండి యేశోబు యొక్క సహోదరులు అలాగే దేవుని సనికి వచ్చి మోకరించారు అప్పుడు యేషోబు అంటారు మీరు వేగులు వారండి మా దేశం గుట్టు తెలుసుకునే వచ్చారని చెప్పి కఠినంగా మాట్లాడుతున్నాడు ఏమంటే కఠినంగా మాట్లాడదు ఎందుకంటే నిన్ను ఆత్మీయ జీవితంలో నిన్ను ఆత్మీయంగా ఎదగాలని నిన్ను దేవుని ఎదురు నిలబెట్టాలని ప్రభుత్వం సహవాసం చేసే వ్యక్తులు నేను చేయాలని దావిదే నిన్ను గద్దించినప్పుడు నువ్వు ఇష్టకూడదండి ఎందుకంటే ఇసుకదల మనలో రాకూడదు ఇసుకదల వచ్చిందంటే వాక్యానుసారంగా మనం జీవించలేము ఆత్మీయంగా ఎదగలేమండి అందుకని ఇక్కడ యేషోబు అన్నల్ని గద్దిస్తున్నాడు హెచ్చరిక చేస్తున్నాడు కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే వారంటారు మేము యథార్థమంతులమే మేము ఎలాంటి వారమే యథార్థవంతులు అంటున్నారు ఏమండి పాపలు వారి ముందు వచ్చినా పడితే ఇదిగో వ్యక్తి పలాను పాపం చేశా చెప్పి పాపమే ఆ వ్యక్తి మీద నేరస్థాపం చేస్తుంటే ఎలా యథార్థవంతులను చెప్పుకోగలుగుతామండి అందుకని ఏ సోబు చేయాలని నీతి మంత్రులుగా చేయాలని అన్నలైనప్పుడు కూడా అక్కడ కఠినంగా మాట్లాడుతున్నాడండి అండి ప్రియా దేవుని బెడ్లారా ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యం అనే ఖడ్గము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా సరి చేయాలని ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలని దేవుని వాక్యము ద్వారా మనము మాట్లాడుతున్నప్పుడు అది కఠినంగా మాట్లాడినట్టే ఉంటది కానీ అది మన ఆత్మీయ క్షేమాన్ని కోరినట్టుగా ఉంటుంది ఈ రోజు మన అందుకని మట్టి గోడకు గచ్చిపోతా పోయకూడదండి విశ్వాసుల్ని ఏమంటే వారిలో ఉన్న పాపను పట్టుకొని వారిలో ఉన్న పాపాన్ని పెట్టి పలాను విశ్వాసి మంచివాడని చెప్పి వారి మనం పొగిడినప్పుడు వారికి ఆత్మీయంగా మనం వారిని ముందుకు నడిపించలేమండి ఉన్నది ఉన్నట్టుగా దేవుడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని చేయగలిగే ఆత్మ నడిపింపు దేవుడు మనకు దయచేయాలి దేవుని అదేమిరా అన్నలైనప్పుడు కూడా యేసు వారి మీద కఠినంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే వారు చెప్పిన సమాధానం ఏంటంటే ఒక కనిష్ఠుడేమో ఇంటికాడ ఉన్నాడు ఒకడేమో లేడు అంటున్నాడు ఏమి ఏం చేశారు వాటి గుంట్లో పడేసిన సంగతి ఒప్పుకోవట్లా అనేక మంది జీవితాల్లో దేవుడి శనికొచ్చి అంటే వారి హృదయంలో ఉన్న ఒప్పుకోవట్లేదండి ఆ వారి జీవితంలో ఏమైతే దేవునికి వ్యతిరేకంగా జీవించాడో మేము పాపులం అని చెప్పి ఒప్పుకోవట్లేదండి పాపులమైనప్పుడు కూడా దేవుని శనకు మేము పరిశుద్ధులము నీతివంతులం అని చెప్పుకునే వారు అనేక మంది లేకపోలేదు ప్రియా దేవుని పట్లారా లాంటి గొప్ప భక్తులు అంటాడు పాపులందరికంటే ప్రధానమైన పాపి నేను ప్రభు సనం కానీ వీళ్ళు మేము నీతి మంత్రులు అని చదువుతున్నారు వారిలో ఉన్న పాపం వారిలో ఉంచుకొనివి వారిలో యథార్థత లేకోకుండా నీతి లేకోకుండా ఏమండి వారు వచ్చి దేవునిస్థాయిలో మేము యథార్థ మంత్రులు మేము చదువుతున్నారు ఈరోజు అనేక మంది జీవితాల్లో మేలు పొందలేకపోవటానికి ఆశీర్వాదాలు పొందలేకపోవటానికి వారిలో ఉన్న పాపను ఒప్పుకోవట్లేదండి ఏసు ప్రభు అని మనం ఎప్పుడు ఒప్పుకుంటామంటే నేను పాపినని గుర్తిస్తే యేసు ప్రభు దేవుడిని ఒప్పుకుంటావు అంటే వారు దేవుని దగ్గరికి వచ్చారు కానీ యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోవట్లేదు మనలో మనం పాపం లేమ అని చెప్పుకుంటే యహోన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో ఒకసారి చూడండి మన పాపములను మనం ఒప్పుకొని మన పాపములను మనము ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగినవాడును నీతి మంత్రుడును నీతి మన పాపములను ఆయన మన పాపములను క్షమించి క్షమించి సమస్త దుర్నీతుల నుండి దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను పవిత్రులుగా చేయను దేవునికి పెట్లారా నీవు నేను మనము దేవుని సన్నికి వచ్చేది ఎందుకంటే ప్రభువా నేను పాపిని అని చెప్పి మనము మన పాపంలో ఒప్పుకోవాలి యాకోబు కుమారులు అనగా యేషోబు దగ్గరకు వచ్చిన వారు మేము పాపులమని ఒప్పుకోవట్లేదు వాళ్ళు మేము మంత్రులు అని చెబుతున్నారు అంటే వారిలో దుర్నీతి ఉంది వారిలో అక్రమం ఉంది వారిలో అన్యాయం ఉంది అందుకనే వారిలో యథార్థత లేదు కాబట్టి యేషోబు వారితో మాట్లాడుతున్నారు అంటే వారిని పాప ఒప్పించాలని వారిలో ఉన్న అవినీతిని ఒప్పించాలని ఉన్న అక్రాన్ని కక్కించాలని ఈ రోజున ఏ ద్వారా ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ నువ్వు దేవుని సరిగ్గా వచ్చినప్పుడు మోకరించినప్పుడు నేను పాపిని అన్ని ఒప్పుకోవాలి నీలో ఉన్న అక్రమను ఒప్పుకోవాలి నీలో ఉన్న అనీతిని ఒప్పుకోవాలి నీలో ఉన్న అన్యాయం ఒప్పుకోవాలి అంతేగాని అదన్ని ఒప్పుకోకుండా మేము యథార్థవంతులమని చెప్పుకుంటే ప్రయోజనం ఏముందండి ఈ రోజు మన జీవితాల్లో దాబీదు కనుక మనం గమనిస్తే దాబీదు బెచ్చవేశంతో పాపం చేసి అతడు పెద్దవాడిగా చలమని అవుతా ఉన్నాడండి ఏమండి దేవుడు చూచాడు అతను ఉన్న పాపాన్ని ఒప్పించాలని నా తాను ప్రభుత్వం పంపించినప్పుడు నా తాను హెచ్చరిక చేశాడండి రాజునైనప్పుడు కూడా దాబీదిని గద్దించాడు రాజు అయిన దాబీదిని హెచ్చరిక చేసినప్పుడు వెంటనే దాబీదు మోకరించి తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి దావీదుని గొప్పవాడుగా చేశాడు దాబీదుని సింహాసనం స్థిరపచ్చాడు ఈ రోజు ప్రియా దేవి నువ్వు దేవుని సరికొస్తూ నీ పాప ఒప్పుకోకుండా నీ జీవితాన్ని సరి చేసుకోకుండా యథార్థవంతులను చెప్పుకుంటూ నిన్నీవే మోసపుచ్చుకునే భక్తి చేయకూడదని పరిశుద్ధ దేవుడు ఈ సందేశం ద్వారా దేవుడిని మాట్లాడుతున్నాడు అయితే యథార్థవంతులు అయితేరా అని చెప్పి యాకోబుని కుమారుల్ని యేసోబు కఠినంగా మాట్లాడారు అందుకని మీలో ఒకడిక్కడ బంధిస్తున్నాను వారిలో ఒక సిం బంధించాడు మీరు వెళ్ళి కనిష్ఠుడైన బెన్యామిన్ని మరలా మీరు తీసుకొని రావాలని యాకోబు కుమారులతో యేసోబు మాట్లాడుతున్నాడు ప్రియా బిడ్డరా చాలా కఠినంగా మాట్లాడు అయితే జరిగిన విషయాన్ని గమనిస్తే ఆ వారు ఆహారం తీసుకొని వారు తండ్రి దగ్గరికి వెళ్ళారు అప్పుడు అడిగాడు తండ్రి బంధించాడు అక్కడ ఉన్న అధికారి ఇలా మాతో మాట్లాడాడు చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ కూడా బెన్యామీని మరలా తీసుకురమ్మన్నాడు బెన్యామిన్ అంటే అర్థం రహస్య పాపాలండి ఈరోజు అనేక మంది జీవితంలో అంటే రహస్య పాపాలు ఒప్పుకోలేని స్థితిలో ఉన్నారు అలాంటి బెన్యామిని పంపించాలి బెన్యామిని తీసుకురావాలి అంటే దాచబడిన రహస్యంగా ఉన్న పాపాలు కూడా దేవుని ఒప్పుకున్నప్పుడు ఆయన గొప్పవరగా చేస్తాడు ఆయనను దీవిస్తాడు ఆయనను అభివృద్ధి నడిపిస్తాడు అదే యేసోబిని యొక్క ఉద్దేశం నీలో దాచబడిన పాపాలు పాపాలు అన్ని కూడా ఏసై రక్తంలో కడగబడాలి అవన్నీ ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడే ప్రభు నిన్ను మంత్రులు చేస్తాడు ఒక పాపిని పరిశుద్ధులు చేస్తాడు ఒక అనీతి మంత్రుని నీతి మంత్రిగా చేస్తాడు ఒక పాపిని పరిశుద్ధిగా చేసి ఆయన రాజ్యంలో నిన్ను నన్ను నిలబెట్టుకోవాలని ఉద్దేశం అందుకనే అది కాను నలభై ఐదు అధ్యాయం నాలుగోతులు చూస్తే అలా సరి చేయబడిన తర్వాత యాకోబు కుమార్లు కూడా యేసు మీద నిలబడినప్పుడు గొప్ప శబ్దంతో సహోదరులారా అని ఎలిగెత్తి మీరందరూ నా దగ్గర రండి అని చెప్పి వారిని సరి చేసిన తర్వాత అప్పుడు యేశోబు వార్త చెబుతున్నాడు నేనే మీ స్తమ్ముని అయినటువంటి అని చెప్పి ఆయన వారికి పరుచుకున్నాడు అలాగే మన యథార్థత ఉన్నప్పుడు ప్రభు నీకు ప్రత్యక్షమవుతాడు ఆయన వెలుగును చూస్తావు ఆయన స్వరం వింటావు అప్పుడు దేవుడు నీతో ఏకమవుతాడు నీవు ప్రభుతో ఏకమవుతావు యందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచింది అడలా మీకేదేష్టం అడుగుడు అన్నాడు అట్టి అణువులోకి దేవుడు మనం గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేమ గల దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామను కొందరాలు స్తోత్రాలు తెలుస్తున్నాం అయ్యో ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చాలని ఒక ఆ నీతి మంతుని నీతి మంత్రులు వచ్చేయాలని యథార్థతులైన మమ్మల్ని మరలా తిరిగి యథార్థవంతులు వచ్చేయాలని దేవా మీ ప్రత్యక్షతలు మేమందరం ఆనందించాలని ఉద్దేశంతో ఈ సందేశం నా ద్వారా అనేక మీరు మాట్లాడారు ఈ టెలివిజన్ ద్వారా ఎందరైతేనైనా ఈ సందేశం విన్నారు వారందరి జీవితంలో యథార్థవంతులుగా నీతిమంతులుగా ప్రభు మీ ప్రత్యక్షం ఎదుర్కొనే గుంపులు మమ్మల్ని అందరూ సిద్ధపరిచి బలపరచమని ఏ సునాంపేట ఈ డివడుకొని పొందిన పొందినాము తండ్రి మన తండ్రి ప్రేమ క్రీస్తు వారి కృప సహవాసము సహవాసం సమాధానం చేరిస్తున్నీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యాంతము మనలందరినీ యదార్థవంతులుగా చేసి ప్రభు రాజ్యంలో మనందరినీ కూడా చేర్చుకొనును గాక ఆమెన్ ప్రభునందు దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు నేర్సుక్రీస్తు వందనాలు మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పెట మన చేస్తూ పాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయంగా మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనోజీస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకే జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిద్ధపాటు ఆరాధన జరుగును ప్రతి నెల మొదటి ఆదివారం బల్ల ఆరాధన జరుగును ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు స్టతి ఆరాధన జరుగును మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము పాస్టర్ సిహెచ్ ప్రేమ్ చంద్ శ్రీదర్శిని నగర్ యనమల కుదురు మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నెంబరు సెవెన్ నైన్ এইট ও নাই নাইন চেভেন ফাইভ এইট